కల్టివేషన్ ప్రాసెస్ మిషన్ దగ్గర గడ్డి ఎలా లాక్కోవాలి, ఎలా కటింగ్ చేసుకోవాలి, అలాగే డ్రమ్ములు ఎలా నానబెట్టుకోవాలి, ఈరోజు ఏ విధంగా ఏంటి అనేది మొత్తం మీకు తెలియజేస్తాను. ఈరోజు నేను క్లారిటీగా ఉంటుంది అంత ప్రతిదీ కూడా. చూడండి, మీకు ఈరోజు మేము డ్రమ్ములు నానబెడుతున్నాం. ఈ డ్రమ్ముల్లోని వాటర్ 170 లీటర్స్ తీసుకున్నాం. చూడండి, 170 లీటర్స్ అంటే ఇక్కడికి వస్తుంది. సో ఇప్పుడు మీరు భావిస్తున్న 3 స్పూన్లు వేయాలి ఇందులోని. ఈ తమ్ముడు ఇదిగో 3 స్పూన్ భావిస్తున్న కవర్ కప్ చేసుకుని పౌడర్ ఇలా వేసుకోండి. డబ్బా ఫార్మాలిన్ అనమాట. ఇగో ఫార్మల్లో కొలత చూసుకోవడానికి ఇలా మెజర్మెంట్ది గ్లాస్ ఒకటి ఉండాలి. ఓకేనా? ఇలాగా ఫార్మల్ గ్లాస్ ఉండాలి. ఇది మెజర్మెంట్ గ్లాస్. ఇందులో మనం 170 లీటర్స్ వాటర్ తీసుకున్నాం కదా, 400 ml ఫార్మల్ ఇందులో వేయాలి. 400 ml ఫార్మల్ ఇందులో వేయాలి. 400 ఇందులో కూడా ఇలాగా మనం పర్ఫెక్ట్గా ప్రతిదీ క్యాల్కులేషన్స్ ప్రకారం చేస్తే మీకు 100% సక్సెస్ వస్తుంది. ఏ డౌట్ అయినా డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్స్ ఉంటాయి. ఎనీ టైం అర్ధరాత్రి అయినా మీరు ఫోన్ చేయండి, మీకు ఏ విధంగా డౌట్ ఉన్నా సరే మేము క్లారిఫై చేస్తాం. మేము రోజుకి 10 డ్రమ్ములు నానేస్తున్నాం. రోజుకి 10 డ్రమ్ములు ఫార్మల్ వేస్తాం కదా. ఇప్పుడు అలా రెండు మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా కలపాలి. మీరు ఫుల్గా మిక్స్ చేయాలి కరతను. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక వెయిట్ మిషన్తో
ఇలా గోన్లు ఒక్కొక్క డ్రమ్ములో 28 కేజీలు కట్ చేసిన పొడిగడ్డి ఉండాలి. ఇలా కట్ చేసిన 2 ఇంచ్ కట్ చేసిన పొడిగడ్డి ఉండాలి. మీ వెయిట్ మెషన్స్లో వెయిట్ చూసుకుని పెట్టాలి. 3 డ్రమ్ములకి 3 28 కేజీల గడ్డి. ఇలా 3 డ్రమ్ములు రెడీ చేశాను మీకు క్లారిఫైగా చెప్పడానికి. ఇది పెద్ద గోను కాబట్టి ఒకేసారి మనం దంచలేం కాబట్టి కొంచెం కొంచెం వేసేయాలి. అందులో మన కుక్క ఉంటుంది ముగ్గురు 3 డ్రమ్ములు ఎక్కండి. ఏం తమ్ముడు మనందరం గడ్డేసేద్దాం. లేపు వెనకద్దు లేపు ఒలిపో అది కిందన. ఏదోటి ఇలా బరువైన రాయి పెట్టుకుంటే దిగుతుంది కిందకి. ఆ రాయి మీరు ఎక్కుతుంది చాలు సరిపోద్ది. గోన్ కప్పండి రా, గోన్ కప్పండి. ఒకటి చాలు చాలు ఒకటి ఇంకోటి వేయాలి. తమ్ముడు ఇక్కడ రా చాకు, చాక్ ఇక్కడ ఉంది, చాక్తో కట్ చేసి లాస్ట్ మూమెంట్లో చాలామంది డౌట్ అడుగుతున్నారు. తొక్కుతున్నప్పుడు కొంచెం నీరు బయటకు వచ్చేస్తుందని, ఆ భయపడాల్సిన పని లేదు, కొంచెం నీరు వస్తుంది, ప్రాబ్లం లేదు, దానివల్ల ఎటువంటి ఇబ్బంది అయితే మీకు లేదు. ఇప్పుడు తొక్కుతున్నారు కదా, నెక్స్ట్ ఏంటనేది చూపిస్తాను చూడండి. ఇలా కిందన పడింది కూడా తీసేసేసుకోవచ్చు మీరు, ప్రాబ్లం లేదు. కిందన పడుతుంది తొక్కుతున్నప్పుడు గడ్డ వేస్తున్నప్పుడు ఏం ప్రాబ్లం లేదు, తీసుకుని వేసేయండి. ఇలా రోజుకు మేము 10 డ్రమ్ములు నానపెడతాం. రాళ్ళు ఎంచుకున్నప్పుడు మంచి రాళ్ళు ఎంచుకోవాలి, ఇసుక అయిపోయిన రాళ్ళు వాడకూడదు. ఇది గ్రానైట్ రాళ్ళు, ఇవి మరికి తొక్క చూసారు. ఇలా రాయి దింపుకోవాలి, ఆ బరువు వల్ల కిందకి దిగుతుంది అనమాట. ఈ మధ్యలో ఇక్కడ ఎట్టి చాలు తమ్ముడు, 3 అవసరాలు చాలు సరిపడుతుంది. అలా అలా చే అవుతుంది, నీరు వెళ్ళిపోతుంది. ఇలా గోనె వేసుకోండి, చూడండి ఎలా కట్టాము, చూడండి ఎలా కడుతున్నాడు. ఈ విధంగా కట్టుకోవాలి. ఓ తర్ ఒక టబ్ తీసుకోండి. ఇలాగా టబ్లో బావిష్ణ వేయండి, ఎందుకంటే గడ్డి ఆరబెడుతున్నప్పుడు, గడ్డిలోకి వెళ్తున్నప్పుడు, బయటకు వస్తున్నప్పుడు ఇలా బావిష్ణ కాలు ఇందులో ముంచి, ఇందులో కాలు ముంచి గడ్డిలోకి వెళ్ళాలి. బావిష్ను ఒక స్పూన్ వేసి వాటర్ వేసుకోండి. తర్పాలిను కొత్త తర్పాలను తీసుకున్నప్పుడు ముందు తర్పాలని శుభ్రంగా బావిష్ణుతో క్లీన్ చేసుకొని తర్వాత తర్పాలను వేసుకోండి. వేసుకొని ఇలా పలచగా ఆరండి. 80% 70% మాయిశ్చర్ ఆరిపోలేదు వాటర్ కంటెంట్. కొంచెం తడిపొడిగా గడ్డి ఉండేట వరకు మనం ఆరేసుకోవాలి. చూసారు కదా ఎలా ఆరేసాము. ఇవి 4 డ్రమ్ములు గట్టిది అనుకున్నాను.